సార్ అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మానవ హక్కులకు తీవ్ర విఘాతం కలుగుతూ ఉన్నది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించి జాతికి అంకితం చేసిన రాజ్యాంగంలో ఆర్టికల్ నైన్టీన్ ద్వారా మానవులకు భారతదేశంలో ఉన్న పౌరులకు కొన్ని హక్కులు ఇవ్వబడినాయి అందులో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇవన్నీ ఉన్నాయి అందులో కానీ దురదృష్టం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసిన దగ్గర నుంచి ఆర్టికల్ నైన్టీన్ ఇన్ అవర్ గ్రేట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇట్ హాస్ బీన్ టెంపరర్లీ అబాలిష్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎబాలిష్ చేయబడినట్లుగా కనిపిస్తూ ఉన్నది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేదు మీరు నిరసన తెలియజేయడానికి వీ లేదు ఇవన్నీ కూడా దురదృష్టం ఏమిటంటే ఇవన్నీ కూడా ప్రతిపక్షాలకు మాత్రమే వర్తిస్తాయి ఏది ఈ నిషేధం ఈ బలవంతం ఇవన్నీ కూడా ప్రతిపక్షాలకు మాత్రమే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ పైన రుద్దటానికే ఇవన్నీ ఉపయోగపడతాయి తెలుగుదేశం పార్టీ ఎక్కడైనా నిరసన తెలియజేయటానికి బయలుదేరితే ఇనుపు పాదం మోపుతూ ఉన్నారు ఇదక్కడ కొత్తగా స్టార్ట్ చేశారు హౌస్ అరెస్ట్ అని ఏంటంటే హౌస్ అరెస్ట్ హౌస్ అరెస్ట్ చేస్తున్నామంటే ఆర్టికల్ నైన్టీన్ నువ్వు ఉల్లంఘించినట్లెక్క ఎక్కడో ఏదైనా మరీ నేరం చేయాలి దేశద్రోహం చేయాలని లేకుంటే నడి రోడ్లు ఎవరినో హత్య చేయటానికి వెళ్తుంటే హౌస్ అరెస్ట్ ఏదన్నా నిరసన తెలియజేయడానికి మా గౌరవ డీజీ గారు రాజ్యాంగం గురించి క్షుణ్ణంగా తెలుసా ఆయనకి సవాంగ్ గారికి పాత్రికేయులు రాయాలండి మాట సవాంగ్ గారికి డీజీ గారికి పాత్రికేయులు అయినప్పుడు నువ్వు రాయలే పాత్రికేయ సోదరులు దీన్ని స్పష్టంగా వ్రాయాలి సవాంగ్ గారికి రాజ్యాంగం గురించి స్పష్టంగా తెలుసు క్షుణ్ణంగా తెలుసు ఆర్టికల్ నైన్టీన్ గురించి సవాంగ్ గారికి ఇంకా బాగా తెలుసు ఒక రోజున చంద్రబాబు నాయుడు గారు అమరావతి చూడటానికి పార్టీ నాయకులు ముఖ్య నాయకులతో బయలుదేరి బస్సులో వెళ్తూ ఉంటే వైకాపాకు చెందిన కొంతమంది దుండగులు ఆయన కారు మీద రాళ్ళు వేసారు కర్రలు విసిరారు చెప్పులు విసిరారు నానా దుర్భాషలాడారు అటాక్ చేశారు బస్సు తాడా లేకుండా ఆయనకున్న బ్లాక్ కమాండర్స్ వాళ్ళందరూ రక్షించబట్టి ఆయన ఏమి గాయాలు కాకుండా కాపాడబడినాడు ఆ రోజున అడిగారు పాత్రికేయ సోదరులు ఏమండి ఆ రకంగా వాళ్ళు రాళ్ళేస్తే ఆ రకంగా ఇష్టం వచ్చినట్టు నానా దుర్భాషలాడితే కర్రలతో దాడి చేస్తే చెప్పులతో దాడి చేస్తే మీరు ఎవరిని అరెస్ట్ చేయలేదు ఎవరి మీద యాక్షన్ తీసుకోలేదు అంటే ఆ మహానుభావుడు అంటారండి ఆర్టికల్ నైన్టీన్ ప్రకారం నిరసన తెలియజేసే హక్కు భారతీయులందరికీ ఉంది వీళ్ళకే ఉంది అదే చేశారన్నారు మరి గౌరవ సవాంగ్జీ మాకు లేదా హక్కు తెలుగుదేశం పార్టీకి లేదా హక్కు తెలుగుదేశం పార్టీకి వర్తించదా మీరు చెప్పే ఆర్టికల్ నైన్టీన్ ద్వారా సంక్రమించే హక్కులు వాళ్ళు నిరసన తెలియజేయాలంటే అరెస్ట్ చేస్తారు సాక్షాత్తు చంద్రబాబుని వైజాగ్ ఎయిర్పోర్ట్లో వాజ్ డిటెయిన్డ్ ఇల్లీగల్లీ అందులోనే ఈయన కోర్టుకు వచ్చి సంజాయిషి ఇచ్చినాడు వన్ ఫిఫ్టీ వన్ సిఆర్పిసి ఏంటో చదివిచ్చినారు ఆయనతోటి ఇంత జరిగినా కూడా మార్పు లేదు దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ఎమ్ కోర్టులు ఇన్ని ముట్టికాయలు వేస్తున్నా కూడా మొన్న ఇల్లీగల్ మైనింగ్ జరిగింది దేవినేని ఉమా గారు అక్కడికి వెళ్ళారు ఏదో ఏదో కేసు ఆయన పాపం ఫిర్యాదు ముద్దాయి అయినాడు ముద్దాయిలు ఫిర్యాదు అయ్యారు అదేదో దుర్మార్గం జరిగింది నెక్స్ట్ డే మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక నిజ నిర్ధారణ కమిటీ వేస్తే ఆ కమిటీకి నేను నాయకత్వం ఇస్తూ పది మందితో వెళ్దామని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మీ అఫిషియల్స్ని కూడా పంపించండి అని కోరితే ఇంతకంటే ధర్మబద్ధం ఏమన్నా ఉందండి కలెక్టర్ గారి పాపం ఆయనందుకు కమిటీని వేయలేకపోయినారు మాతో పంపలేకపోయినారు మేము వెళ్తామంటే అవసరస్టులు పది మందిలో ఎనిమిది మంది హౌసరెస్టు మిగతా ఇద్దరిని ఇక్కడ పార్టీ ఆఫీసులో అరెస్ట్ చేశారు బయటకు పోకుండా అంటే నిరసన తెలియజేసే హక్కు ఆర్టికల్ నైన్టీన్ ఈజ్ ఇట్ అబాలిషడ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిఆర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నేను అడుగుతున్నా సమాధానం చెప్పాలా ఆనాడు నిరసన హక్కు ఆర్టికల్ నైన్టీన్ ద్వారా అందరికీ ఉందని చెప్పిన మీరు అది కొందరికే ఎందుకు పరిమితం చేశారు అందరికీ ఉందని చెప్పిన మీరు కొందరికే ఎందుకు పరిమితం చేశారు సమాధానం చెప్పమని చెప్పి మేము అడుగుతున్నాం ఆ రకంగా మమ్మల్ని పోనివ్వలేదు అక్కడికి అందుకే ఈ రోజున నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ జాతీయ మానవ హక్కుల సంఘం చైర్పర్సన్ శ్రీ హెచ్ఎల్ దత్ గారు ఉన్నారు పెద్ద రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి ఆయన ఆయనకి లేఖ రాస్తున్నాను నేను అయ్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రకంగా ఉంది మానవ హక్కులకు భంగం ఉంది మానవ హక్కులు కాలరాయబడుతున్నాయి మానవ హక్కులు ఉల్లంఘించబడుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో సవాంగ్ గారు డీజీపీగా ఉండగా ఈ రోజున మానవ హక్కులన్నీ కూడా హరించబడుతున్నాయి దయచేసి మీరు ఇంటర్ఫియర్ అవ్వాలి దిస్ ఈజ్ హై టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మానవ హక్కుల సంఘం ఒక కమిటీ వచ్చి పర్యటించకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మానవ హక్కులు ఏ రకంగా ఉల్లంఘించబడినాయో మీరు వచ్చి పరిశీలించి మీరు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పకపోతే ఈ డైరెక్టర్ జనరల్ గారికి వార్నింగ్ ఇవ్వకపోతే ఈ రకంగానే ప్రతిపక్షాల నోరు మోయిస్తారు అడిగే హక్కు లేకుండా పోతుంది ప్రశ్నించే నోరును శాశ్వతంగా మూయాలని చూస్తున్నారు లేకపోతే దేనివి నేను ఉమా హాయిగా ఇంట్లో ఉండవలసిన వాడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండవలసిన పరిస్థితి ఏమిటండి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరో వ్యతిరేకంగా మాట్లాడటానికి వీలు లేదని చెప్పి ఒక శాసనం తీసుకొచ్చినట్లుగా వ్యవహరిస్తున్నది పోలీసు శాఖను కూడా తెలియజేస్తూ అందుకే మీరు వెంటనే ఒక మంచి నిష్ణాతులైన మీ అధికారులతోటి ఒక టీం వేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదమూడు జిల్లాల్లో పర్యటించి ఏ రకంగా మానవ హక్కులు ఉల్లంఘించబడుతున్నాయో మీరు దయచేసి పర్యటించి ఈ ప్రభుత్వానికి ఈ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సవాంగ్ గారికి ఈ ముఖ్యమంత్రికి మీరు జ్ఞానబోధ చేస్తారా పాత్రికా సోదరులారా జ్ఞానబోధ చేస్తారా చేయండి అని కోరుతూ ఇదిగోండి దిస్ ఈజ్ ఎ లెటర్ ఐఎమ్ సెండింగ్ నౌ ఇది లెటర్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఈ లేఖ వ్రాస్తున్నా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ శ్రీ హెచ్ఎల్ దత్ గారికి ఈ లేఖ రాస్తున్నా ఈరోజు వెళ్ళిపోతుంది ఈ లేఖ వెంటనే రేపే కైండ్లీ కాన్స్టిట్యూట్ టీమ్ టు విజిట్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ టు అవుట్ ది ట్రూత్ ఇన్ అవర్ సింగ్ పిటిషన్ మేము ఇచ్చిన రిప్రజెంటేషన్లో నిజమంతా తెలుసా అండి మమ్మల్ని అవసరం ఎన్నిఆర్ అవసరస్టులు చేశారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కూడా అవసరస్టు చేశారు ఎన్నోసార్లు మా ముఖ్య నాయకులందరినీ అవసరస్ట్ చేస్తున్నారు అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసినా ఆయన తప్పు చేస్తుంటే ఓహో బలే చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు అనాలా ఆయన అరాచకం చేస్తుంటే ఆ భలే చేస్తున్నాడు ఈయన అరాచకం అని ఒప్పు చప్పట్లు కొట్టాలా సవాంగ్ గారు కరెక్ట్ కాదు మీ పంథ మార్చుకోవాలని చెప్పి కూడా గౌరవ సవాంగ్ గారికి మేము తెలియజేస్తున్నాం ప్రస్తుత వ్యవహరిస్తున్న తీరు మార్చుకోవాలని చెప్పి కూడా గౌరవ సవాంగ్ గారికి మేము తెలియజేస్తున్నాం మీ పంథ మీ పద్ధతి మీ విధానం మీ తీరు మార్చుకోండి అని చెప్పి కూడా సవాంగ్ గారికి తెలియజేస్తూ ప్రజాస్వామ్యయుతంగా నడవాలి మీరు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు మీకు సమానమే అన్ని పార్టీల ప్రజలు మీరు సమానమే శాంతి భద్రతలు కాపాడవలసిన బాధ్యత మీది ప్రివెన్షన్ అండ్ డిటెన్షన్ మీది అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం అందుకని అందరికీ సమాన హక్కులు కల్పించండి అని చెప్పి కూడా కోరుతూ ఈ లేఖ రాయటం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రజాస్వామ్య విధంగా ఆర్టికల్ నైన్టీన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెస్టోర్ చేయాలి రెస్టోర్ చేయాలంటే తిరిగి దాన్ని ఉపయోగంలోకి తీసుకురావాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం థ్యాంక్ యూ